హై ఫోక్స్ ఈరోజు మనం గోప్రో హీరో నైన్ని అన్బాక్స్ చేసి మనం ఈ బాక్స్లో మనకి ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు విజయ్ మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టేక్ మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రేట్ సబ్స్క్రైబ్ బటన్ని అలాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఈ రెండింటిని క్లిక్ చేయండి సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ అండి ఇది మనకి గోప్రో హీరో నైన్ అండి సో దీనిలో మనకి చాలా చేంజెస్ ఉన్నాయి సో ఇంతకు ముందు మనకి గోప్రో తో పోలిస్తే కనుక ఈ ప్యాకేజింగ్ వచ్చి మనకి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది సో మీరు గోప్రో హీరో ఎయిట్ ప్యాకేజింగ్ అయితే చూడొచ్చు సో మనకి గోప్రో హీరో ఎయిట్ ప్యాకేజింగ్ వచ్చి ఈ కైండ్ ఆఫ్ మనకి ప్లాస్టిక్ బాక్స్లో అయితే వస్తుంది అండ్ మరోవర్ మీరు ఆ కెమెరాను కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చూడొచ్చు అనమాట కానీ హీరో నైన్ ప్యాకేజింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు ప్లాస్టిక్ బాక్స్ ఇంక్లూడ్ చేయలేదు కానీ వాళ్ళు రీయూజబుల్ బాక్స్ అయితే ఇచ్చారు సో ఇది మనకి ఒకందుకు మంచిదండి ఎందుకంటే మనకి ఇంతకు ముందు గోప్రో హీరో ఎయిట్ కానీ అంతకు ముందు వర్షన్స్ వచ్చేటప్పటికి ఈ ప్లాస్టిక్ బాక్స్ ని మనం ఏ రకంగానూ వాడుకోలేము సో ఒకసారి మనం అన్బాక్స్ చేసిన తర్వాత ఈ ప్లాస్టిక్ బాక్స్ అయితే పడాల్సి వచ్చేది బట్ మనకి ఇప్పుడు రీయూజబుల్ బాక్స్ ఇచ్చారు కాబట్టి సో ఈ బాక్స్ ని మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ కానీ లేకపోతే ఎక్కడికైనా క్యారీ చేయాలనుకున్నప్పుడు ఈజీగా మీ గోప్రోని కానీ లేదా గోప్రో యాక్సెసరీస్ కానీ ఈ బాక్స్ లో పెట్టుకుని మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు సో అన్బాక్స్ ముందు ఒకసారి మనకి బాక్స్ పైన ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది ఒకసారి చూసేద్దాము సో పైన మీరు చూస్తే కనుక గోప్రో హీరో నైన్ అని మనకి గోప్రో ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు సో మీరు పైన కార్నర్ లో చూస్తే కనుక హైపర్ స్మూత్ త్రీ పాయింట్ అయితే ఉంది సో తర్వాత మీరు కింద చూస్తే కనుక మనకి కొన్ని ఇంపార్టెంట్ స్పెక్స్ అయితే మెన్షన్ చేశాడు సో ఇప్పుడు ఈ కెమెరా వచ్చేటప్పటికి ట్వంటీ మెగాపిక్సెల్ అయితే వస్తుంది అండ్ ఈ కెమెరా యూస్ చేసి మనం ఇప్పుడు ఫైవ్ కే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు సో సేమ్ మనకి థర్టీ త్రీ ఫీట్ కానీ లేదా టెన్ మీటర్స్ లోతు కానీ మనం ఈ గోప్రోనైతే తీసుకెళ్లొచ్చని చెప్తున్నారు అట్లానే మనం ఇది లో లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయచ్చని చెప్తున్నారు సో తర్వాత మీరు రైట్ సైడ్ తిప్పితే కనుక ఈ బాక్స్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఇచ్చారు అనేది మనకి వరుసగా అయితే లిస్ట్ చేశారండి సో ఇంకా బ్యాక్ విషయానికి వస్తే కనుక మనం ఈ గోప్రో యాప్ గురించి అయితే చెప్తున్నాడు సో మనకి గోప్రో యాప్ వచ్చేటప్పటికి మీరు ఆండ్రాయిడ్ వాడుతున్నా లేదా ఐఓఎస్ వాడుతున్నా మీరు మీ యాప్ స్టోర్లో కానీ లేదా ప్లే స్టోర్లో కానీ వెళ్ళి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో తర్వాత మీరు నెక్స్ట్ సైట్ చూస్తే కనుక మనకి గోప్రోలో ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చాయండి సో ఇవన్నీ మనం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మాట్లాడుకుందాము సో తర్వాత మనకి బాక్స్ కింద చూస్తే కనుక కొన్ని బార్కోడ్స్ అయితే ఇచ్చండి అండ్ మీరు ఈ గోప్రో ఓపెన్ చేయడానికి మీకు పెద్ద కత్తులు కట్టర్లే అవసరం లేదు ఇక్కడ మీకు ఈ ల్యాచ్ ఉంది కదా సో ఈ ల్యాచ్ని పట్టుకుని లాగితే కనుక మీకు గోప్రో అనేది ఓపెన్ అయిపోతుంది సో మనకి కంప్లీట్ గా ఒక బ్లాక్ కైండ్ ఆఫ్ బాక్స్ అయితే ఇచ్చండి సో దీని మీద మనకి గోప్రో బ్రాండింగ్ కూడా ఉంది అండ్ ఈ బాక్స్ కూడా చూడడానికి చాలా స్ట్రాంగ్ గా ఉంది సో మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే కనుక మీ గోప్రో గానీ లేకపోతే వాటి యాక్సెసరీస్ కానీ ఇవన్నీ మీరు ఈ కేసులో పెట్టుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది సో ఈ గోప్రో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము సో గోప్రోను ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ పేపర్ వర్క్ అయితే చూడొచ్చు అనమాట మనకి గోప్రో సబ్స్క్రిప్షన్ ప్లాన్కి అయితే సబ్స్క్రైబ్ చేయడానికి మనకి ఒక పేపర్ వర్క్ అయితే ఇచ్చేయండి సో అట్లానే ఈ గోప్రోని మనం క్విక్ సెటప్ ఎట్లా చేసుకోవాలనే దానికి ఇంకొక పేపర్ వర్క్ ఇచ్చాడు సో పేపర్ వర్క్ని పక్కన పెట్టేస్తే కనుక మనకి ఇందులో యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చేయండి సో ఇది మనకి ఒక సైడ్ వచ్చి యూఎస్బి టైప్ ఏ ఉంది అండ్ ఇంకొక సైడ్ వచ్చి యూఎస్బి టైప్ సి ఉందనమాట సో తర్వాత మనకి బ్యాటరీ ఒకటి ఇచ్చండి సో ఈ బ్యాటరీని కూడా మీరు కంపేర్ చేస్తే కనుక ప్రీవియస్ మోడల్స్తో అంటే గోప్రో ఫైవ్ కానీ సిక్స్ సిక్స్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ మీరు వెయిట్తో కంపేర్ చేసినా సరే ఈ బ్యాటరీ సైజ్ వచ్చి కొంచెం పెద్దగా ఉందండి సో తర్వాత ఈ గోప్రోలో మనకి ఎప్పుడు ఇచ్చే బకిల్ మౌంట్ ఒకటి ఇచ్చాడు అండ్ అట్లా సేమ్ టైం మనకి కౌడ్ బకిల్ కూడా ఇచ్చాడండి సో మనకి ఫ్లాట్ మౌంట్ అయితే ఇవ్వలేదు సో నాకు తెలిసి ఫ్లాట్ మౌంట్ అనేది వీళ్ళు ఈ తోటి తీసినట్టున్నారు అట్లనే మనకి ఈ గోప్రో ట్రెడిషనల్ స్క్రూ అయితే ఒకటి ఇచ్చాడండి సో తర్వాత మనకి ఇది గోప్రో అండి సో గోప్రో మనకు వచ్చి కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్ తోటైతే ర్యాప్ చేసి పెట్టాడు అండ్ దీన్ని ఒకసారి గోప్రోనైతే పక్కన పెడదాము అండ్ తర్వాత మీరు చూస్తే కనుక రీసైక్లబుల్ మనకి కేస్ ఒకటి ఇచ్చాడండి సో తర్వాత మనకి గోప్రో బాక్స్ ఇచ్చాడు సో ఈ బాక్స్ చూడడానికి అయితే చాలా సాలిడ్గా ఉంది కాకపోతే వీళ్ళు కంపార్ట్మెంట్స్ టైప్ ఇచ్చి ఉంటే కనుక ఇంకా బాగుండేదండి కాకపోతే ఏంటంటే వీళ్ళు కంప్లీట్ ఫ్లాట్ బాక్స్ అయితే ఇచ్చారు దీన్ని పక్కన పెట్టేద్దాము సో ఇప్పుడు ఫైనల్గా మనం గోప్రో విషయానికి అయితే వద్దాము సో గోప్రోని చూస్తే కనుక మీకు లెన్స్ కానీ లేకపోతే స్క్రీన్కి కానీ మనకి స్క్రీన్ ప్రొటెక్టర్స్ అయితే ఇచ్చండి సో నేను ఇవన్నీ తీసేస్తాను సో ఇది మనకి గోప్రో హీరో నైన్ అండి సో మీరు గోప్రో హీరో ఎయిట్తో కంపేర్ చేస్తే కనుక గోప్రో హీరో నైన్ వచ్చి గా కొంచెం పెద్దగా కనిపిస్తుంది అండ్ గోప్రో హీరో నైన్ లో ఇంకొక మేజర్ చేంజ్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ డిస్ప్లే అండి సో ఇది మనకి వన్ పాయింట్ ఫోర్ ఇంచ్ ఫ్రంట్ ఫేసింగ్ ఎల్సిడి కలర్ డిస్ప్లే అండి సో ఇప్పుడు మీరు తోటి మీరు వ్లాగింగ్ చేస్తుంటే కనుక మిమ్మల్ని మీరు చూస్తే మీరు రికార్డ్ చేసుకోవచ్చు సో ఈ ఫీచర్ మనకి ఏం కాదండి ఆల్రెడీ మనకి డీజే ఆస్మాక్ అయితే ఈ ఫీచర్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాకపోతే గోప్రో వాళ్ళు ఎప్పుడు ఈ ఫీచర్ తీసుకొస్తారని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో గోప్రో హీరో నైన్ తోటి అయితే ఈ ఫీచర్ ని తీసుకొచ్చారు సో తర్వాత మనకి గోప్రో హీరో నైన్ లో మనకి ఇది వచ్చి రిమూవబుల్ లెన్స్ అండి సో రిమూవబుల్ లెన్స్ అనేది గోప్రో కేమ్ కొత్త కాదండి ఇంతకు ముందు ఆల్మోస్ట్ మనకి ఆల్మోస్ట్ గోప్రో సెవెన్ వరకు వీళ్ళకి రిమూవబుల్ లెన్స్ ఏ ఉండేది అయితే గోప్రో హీరో ఎయిట్ లో వీళ్ళు ఈ లెన్స్ ని కెమెరాకి అయితే అటాచ్ చేస్తారు అనమాట ఒకవేళ పొరపాటున ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ లో ఈ లెన్స్ ఇరిగిపోయినా లేకపోతే ఈ లెన్స్ మీద స్క్రాచెస్ పడినా మీరు కంప్లీట్ కెమెరా అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది సో దీని వల్ల చాలా మంది కస్టమర్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారండి సో అందుకని గోప్రో వాళ్ళు గోప్రో హీరో నైన్ లో మళ్ళీ ఈ ఫీచర్ అయితే ఇంక్లూడ్ చేశారు సో అదొకటి గుడ్ థింగ్ అండి సో మీరు ఇప్పుడు లెన్స్ స్వాప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట అండ్ ఓవర్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఈ లెన్స్ వచ్చి మనకి స్టెయిన్లెస్ స్టీల్ మౌంట్ అయితే ఇచ్చారండి సో ఇంతకు ముందు అంటే గోప్రో హీరో సెవెన్ వరకు ఇది మనకి ప్లాస్టిక్ బిల్డ్ ఉండేదండి బట్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ మౌంట్ ఉండడం వల్ల మనకి చాలా ఈజీ ఉంటుంది అండ్ చాలా బాగుంది కూడా యాక్చువల్లీ చూడడానికి సో మీరు లెన్స్ తీయడం కూడా చాలా ఈజీ అట్ సేమ్ మీరు లెన్స్ ని ఫిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సో తర్వాత మనకి గోప్రో హీరో నైన్లో ఇంకొక చేంజ్ వచ్చేటప్పటికి మనకి ఈ స్పీకర్ డ్రైన్ అండి సో మనకి ఇది గోప్రో హీరో ఎయిట్లో అయితే ఉండేది కాదు సో మీరు ఎక్కడైతే చూడొచ్చు రెండింటికి ఉన్న డిఫరెన్స్ సో మనకి గోప్రో హీరో ఎయిట్లో అయితే కనుక మనకి డ్రైన్ అయితే లేదు బట్ గోప్రో హీరో నైన్ వచ్చేటప్పటికి మనకి డ్రైన్ అనేదాన్ని ఇంక్లూడ్ చేశారు సో దీనివల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు వాటర్లో నుంచి అలఫే సడన్ బయటకు వచ్చినప్పుడు మన వాయిస్ పిక్ అవ్వడానికి గోప్రో హీరో ఎయిట్కి అయితే కొంచెం టైం అయితే పట్టేది సో దానివల్ల వీళ్ళు దాన్ని కరెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ గోప్రో హీరో నైన్ కి డ్రైన్ అయితే యాడ్ చేశారండి సో ఈ డ్రైన్ యాడ్ చేయడం వల్ల మనకి వాటర్ త్వరగా డ్రైన్ అయిపోయి మన వాయిస్ తొందరగా అయితే పిక్ చేసుకుంటుంది సో తర్వాత మనకి గోప్రో హీరో నైన్ లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్యాటరీ అండి సో ఇది మనకి గోప్రో హీరో నైన్ బ్యాటరీ అండి సో మీరు ఇప్పుడు చూస్తే కనుక గోప్రో హీరో ఎయిట్ బ్యాటరీకి గోప్రో హీరో నైన్ బ్యాటరీకి ఉన్న డిఫరెన్స్ అయితే చూడొచ్చు ఆ ఫిజికల్ గా చేంజెస్ చూసినా సరే మనకి సైజ్ లో చేంజ్ ఉంది అట్ ద సేమ్ టైం మనకి పైన కూడా వీళ్ళు బ్లూ కలర్ ఇచ్చారండి సో ఇంతకు ముందు గోప్రో హీరో ఎయిట్ బ్యాటరీస్కి వచ్చినప్పటికీ మనకి సేమ్ బ్లాక్ కలర్ ఉందన్నమాట ఉందనమాట సో తర్వాత మనం గోప్రో హీరో నైన్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము సో గోప్రో హీరో నైన్ లో ట్వంటీ మెగాపిక్సల్ కెమెరా ఉందండి సో ఈ కెమెరా యూస్ చేసి మనం ఫైవ్ కే వీడియో రికార్డింగ్ అప్ టు థర్టీ ఎఫ్పిఎస్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ ఫోర్ కే వీడియో రికార్డింగ్ వచ్చి అప్ టు సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ టూ కే వీడియో రికార్డింగ్ చేస్తే కనుక అప్ టు వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు టెన్ వీడియో రికార్డింగ్ చేస్తుంటే కనుక అప్ టు టూ ఫార్టీ ఎఫ్పిఎస్ వరకు అయితే మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు సో తర్వాత మనకి గోప్రో హీరో నైన్ తోటి హైపర్ స్మూత్ త్రీ పాయింట్ ఓన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారండి సో ఇది మనకి గోప్రో హీరో ఎయిట్లో వచ్చేటప్పటికి హైపర్ స్మూత్ టూ పాయింట్ ఓ ఉంది సో దానిలోనే మనకి వీడియో వచ్చి చాలా స్మూత్గా ఉంటుంది బట్ త్రీ పాయింట్ ఓ అంటున్నారంటే నాకు తెలిసి వీడియో దీనిలో ఇంకా స్మూత్గా ఉండాలి అండ్ ఇందులో ఉన్న ఇంకొక కొత్త ఫీచర్ ఏంటంటే వీళ్ళు హరేజాన్ లెవలింగ్ అని చెప్పి తీసుకొచ్చారండి సో ఇప్పుడు మనకి ఈ ఫీచర్ వచ్చేటప్పటికి గోప్రో మ్యాక్స్లో ఉండదండి అది మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కెమెరాని ఇట్లా షేక్ చేస్తున్నారు అనుకోండి బట్ ఇది మన వీడియోని వచ్చేటప్పటికి స్టడీగా మెయింటైన్ చేస్తుంది సో దీని వల్ల మనకి కొంత క్రాప్ ఫ్యాక్టర్ అయితే ఉంటుందండి సో తర్వాత మనకి గోప్రో హీరో నైన్లో లో ఉండే ఇంకొక ఫీచర్ వచ్చేటప్పటికి మనకి స్కెడ్యూల్ క్యాప్చరింగ్ అండ్ డ్యూరేషన్ క్యాప్చరింగ్ అండి సో స్కెడ్యూల్ క్యాప్చరింగ్ ఎన్ ద సెన్స్ లైక్ లేటెస్ట్ మీరు ఎప్పుడన్నా నైట్ టైం అంటే ట్వెల్వ్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు మీరు ఏదన్నా టైమ్ ల్యాబ్స్ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి మీరు ఆ టైంని ని గోప్రోలో సెట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనకి అదే టైం కి ఇది స్టార్ట్ అయ్యి ఆ రికార్డింగ్ తీసుకుని ఫోర్ ఓ క్లాక్కి ఇది షట్ ఆఫ్ అయిపోతుంది సో అది మనకి షెడ్యూలింగ్ క్యాప్చర్ అండి అండ్ డ్యూరేషన్ క్యాప్చరింగ్ కూడా అంతే మనకి ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకి రికార్డింగ్ జరగాలి అనేది మనం స్పెసిఫై చేసుకోవచ్చు సో నేను అనుకునే ఒక చిన్న ఇష్యూ వచ్చేటప్పటికి ఇందులో చిప్ అండి సో వీళ్ళు గోప్రో హీరో సిక్స్లో ఏ చిప్ అయితే మెయింటైన్ చేశారో సేమ్ ఇందులో కూడా మనకి జీపీ వన్ చిప్ నే చేశారు అనమాట సో అది కొంచెం బంప్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేదండి సో తర్వాత మనం గోప్రో హీరో నైన్ బ్యాటరీ విషయానికి వస్తే కనుక ఇది మనకి సెవెంటీన్ ట్వంటీ మిలియన్ పవర్ బ్యాటరీ అండి సో మీరు ఇంత ముందుక మనకి ట్వెల్వ్ ఎయిటీ మిలియన్ పవర్ బ్యాటరీస్ అండి సో ఆల్మోస్ట్ మనకి అక్కడ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాటరీ అయితే ఇంప్రూవ్ అయింది కాకపోతే మనకి రన్ టైం ఏమన్నా పెరిగిందా అంటే మనకి మేబీ ఫైవ్ మినిట్స్ అయితే బట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్రంట్ స్క్రీన్ ఉండడం వల్ల మనకి బ్యాటరీ కన్సంప్షన్ అనేది ఎక్కువ జరుగుతుందండి సో గోప్రో హీరో నైన్ వెయిట్ వచ్చి మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంది కానీ మనకి గోప్రో హీరో ఎయిట్ వెయిట్ వచ్చేటప్పటికి మనకి వన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ మనకి గోప్రో హీరో ఎయిట్కి కి మనకి మాడ్స్ అని చెప్పచ్చండి సో నేను గోప్రో హీరో ఎయిట్ తీసుకున్న తర్వాత నేను మాడ్స్ అయితే ఆల్మోస్ట్ ఇది కన్సిస్టెంట్గా ఉంటుంది అనుకున్నాను అంటే నేను గోప్రో హీరో ఎయిట్ మాడ్స్ వచ్చి గోప్రో హీరో నైన్కి అయితే వాడచ్చు అనుకున్నా కానీ మనకి గోప్రో హీరో నైన్ సైజ్ చేంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకి గోప్రో హీరో ఎయిట్ మాడ్స్ కూడా మనకి గోప్రో హీరో నైన్కి అయితే పనిచేయవు సో మీరు సపరేట్ డిఫరెంట్ మాడ్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది నాకు ఆల్రెడీ గోప్రో హీరో ఎయిట్ మీడియా మాడ్ అయితే ఉంది సో అలానే నేను గోప్రో హీరో నైన్ మీడియా మాడ్స్ కూడా ఆర్డర్ చేశాను అండి సో వచ్చిన తర్వాత నేను దాన్ని కూడా రివ్యూ చేస్తాను అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు బ్యాటరీస్ కూడా అంతే అండి సో మీకు ఒకవేళ ప్రీవియస్ జనరేషన్ బ్యాటరీస్ ఉంటే కనుక మీరు గోప్రో హీరో నైన్లో అయితే వాడలేరు సో ప్రతి మచ్ మీరు కొత్త బ్యాటరీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదండి మనకి కంప్లీట్గా గోప్రో హీరో నైన్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ వచ్చేటప్పటికి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ సీవిన్ అడ్ ద వీడియో బాయ్